हाई फ्रेंड्स वीडियो में मैं 8th क्लास 10th चैप्टर एक्सरसाइज 2 నుంచి డిస్కస్ చేయబోతున్నాం ఎక్సర్సైజ్ 2 లోని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు ఇన్వర్స్ ప్రొపోర్షన్ విలోమానుపాతం మీద బేస్ అయినా సో ముందుగా మనం ఇన్వర్స్ ప్రొపోర్షన్ అంటే ఏంటో చూద్దాం టు క్వాంటిటీస్ చేంజ్ ఇన్ సచ్ ఎ మానర్ దట్ ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ ది అదర్ క్వాంటిటీ డిక్రీజ్ ఇన్ ద సేమ్ ప్రొపోర్షన్ అండ్ వైస్ వర్సా ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ అంటే రెండు రాశులను తీసుకున్నప్పుడు మనం ఒక రాశి తగ్గిందంటే ఇంకో రాశి పెరుగుతుంది అన్నమాట ఒక రాశి పెరిగిందంటే ఇంకో రాశి తగ్గుతుందన్నమాట సో అలా ఉంటే ఆ రాశుల్లో మనం ఏమంటామంటే విలోమానుపాత రాశులు అని అంటాం సో ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ దెన్ ఎక్స్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వన్ బై వై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే బై వై అవుతుంది ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు కే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్ వన్ ఎక్స్ టులకు అనుగుణంగా వచ్చిన విలువలు వరుసగా వై వన్ వై టూ అయితే మనం దీన్ని ఏం రాస్తామంటే ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టు వై టూ సో మనం డైరెక్ట్ ప్రాపర్షన్లో ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ బై వై టూ రాసాం సో ఇక్కడ మనకు ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టు వై టూ డైరెక్ట్ ప్రాపర్షన్ కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎక్సర్సైజ్లో డిస్కషన్ చేసుకుందాం దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇన్వర్ట్ ప్రాపర్షన్కి అదేవిధంగా మనం ఎక్స్ వై చేస్తే కాన్స్టెంట్ వస్తుంది అనమాట అంటే ఎక్స్ వన్ వై వన్ చేసిందంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది అంటే ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు అనమాట కాన్స్టెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే అబ్జర్వ్ ది ఫాలోయింగ్ టేబుల్స్ అండ్ ఫైండ్ విచ్ పెయిర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రాపర్షన్ సో కింద ఇచ్చినటువంటి పట్టికలను పరిశీలించి మనం ఏ పట్టికలోని చరరాశులు ఎక్స్లో కమ వైలు విలోమానుపాతంలో ఉన్నాయో మనం కనుగొనాలి సో విలోమానుపాతం అంటే మనకు ఎక్స్ వై అనేది మనకు ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ 50 వై వాల్యూ 5 ఉంది నెక్స్ట్లో ఎక్స్ వాల్యూ 40 వై వాల్యూ 6 సో ఈ విధంగా మనం ఇక్కడ వీటి అన్నిటి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఎక్స్ వై చేస్తే మనం 50 ఇంటూ 5 సెకండ్ వన్ 40 ఇంటూ 6 థర్డ్ వన్ 30 ఇంటూ 7 నెక్స్ట్ ఫోర్త్ వన్ 20 ఇంటూ 8 చేసినట్లయితే మనం ఇక్కడ 50 ఇంటూ 5 చేస్తే 250 40 ఇంటూ 6 చేస్తే 240 30 ఇంటూ 7 చేస్తే 210 20 ఇంటూ 8 చేస్తే 160 సో ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయన్నమాట కాబట్టి దీస్ ఆర్ నాట్ ఇన్ ఇన్వర్స్ ప్రాపర్షన్ విలోమానుపాతంలో ఇవి లేవు ఇందులో మనకు సెకండ్ క్వశ్చన్ ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ ఇచ్చాడు ఇవి కూడా మనము ఇన్వర్స్ ప్రాపర్షన్లో ఉన్నాయో లేదో మనం చెక్ చేయాలి సో ఎక్స్ వై వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వై వాల్యూ అన్నింటిలో సేమ్ వచ్చిందంటే మనకు అవి ఇన్వర్స్ ప్రాపర్లో ఉన్నాయని చెప్తాం సో ఫస్ట్ వన్ మనకు 100 ఇంటూ 60 200 ఇంటూ 30 300 ఇంటూ 20 400 ఇంటూ 15 సో ఇక్కడ మనం ఇది క్యాలిక్యులేట్ చేసినట్లయితే 100 ఇంటూ 60 చేస్తే మనకు 6000 200 ఇంటూ 30 చేస్తే 6000 300 ఇంటూ 20 చేస్తే 6000 400 ఇంటూ 15 చేస్తే మనం 6000 సో ఇక్కడ మనకు అన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి అన్నమాట సో ఈ విధంగా మనకు ఈక్వల్గా వస్తే ఇవి ఇన్వర్స్ ప్రాపర్షన్లో ఉన్నాయని చెప్తాం విలోమానుపాతంలో ఉన్నాయి సో అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ ఎక్స్వై వాల్యూస్ ఇచ్చాడు సో దీన్ని మీరు సేమ్ మోడల్లోనే క్యాలిక్యులేట్ చేసి ఈ ఇన్వర్స్ ప్రాపర్షన్లో ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏ స్కూల్ వాంట్స్ టు స్పెండ్ 6000 రూపీస్ టు పర్చేస్ బుక్స్ యూజింగ్ దిస్ డేటా ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ టేబుల్ సో ఇక్కడ మనకు ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ ఇచ్చాడు అదేవిధంగా నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ కెన్ బి పర్చేస్డ్ ఇచ్చాడు ఒక పాఠశాల వారు పుస్తకాలను కొనడానికి 6000 రూపాయలు ఖర్చు పెట్టదలిచినారు ఆ సమాచారాన్ని ఉపయోగించుకుంటూ ఈ కింది పట్టికను మనం ఇక్కడ ఫిల్ చేయాలి సో ఇక్కడ ఇది మనకు ఎక్స్ వన్ వై వన్ అవుతుంది సో మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఎక్స్ టూ వై టూ అనుకుంటాం అనమాట ఇక్కడ ఫస్ట్ మనకి ఇది ఫిల్ చేయాలి కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ వై టూ సో ఇక్కడ ఎక్స్ వన్ అంటే 40 ఇంటూ వై వన్ అంటే 150 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ ఎంత ఇక్కడ మనకు 50 ఇంటూ వై టూ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఇలాగ రాసుకుంటాం మనకు వై టూ కావాలి కాబట్టి సో ఈ 50ని ఇవ్వ పంపించేస్తే మనం 40 ఇంటూ 150 బై 50 ఈజ్ ఈక్వల్స్ టు వై టూ 50 వన్సా 53సా 40 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది 120 సో వై టూ ఈజ్ ఈక్వల్స్ టు 120 అంటే ఈ బ్రాకెట్లో దీంట్లో మనం 120 అండ్ నెక్స్ట్ వన్ తీసుకున్నట్టే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఎక్స్ టూ ఇది ఇది వై టూ అవుతుంది ఎక్స్ టూ దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో సేమ్ ఇక్కడ మనం ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ వై టూ అనుకుంటే సో ఎక్స్ వన్ 40 ఇంటూ
వై వన్ 150 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ టూ ఈ ఇంటూ వై టూ ఎంత ఇక్కడ 100. సో మనకు కావాల్సింది ఎక్స్ టూ కాబట్టి 100 మనం ఈ ఫిజిక్స్ పంపించేస్తాం. 40 ఇంటూ 150 బై 100 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్ అయిపోతుంది. ఇంకా 1 ఉంటుంది ఇంకా. సో డినామినేటర్ మనకు 1 ఒకటి లేకుండా ఒకటి. సో 4 × 15 చేస్తే మనకు 60 వస్తుంది. సో ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్స్ టు 60 అంటే ఇక్కడ ఎంతంటే మనకు 60. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ కూడా మనం ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు వై టూ ఎంత 75. సో థర్డ్ వన్ తీసుకున్నట్టయితే మనం ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ వై టూ 40 × 150 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూనే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ టూ ఇంటూ వై టూ ఎంత ఇక్కడ మనకు 75. సో మనకు కావాల్సింది ఎక్స్ టూ కాబట్టి 75 ఈ సైడ్ పంపించేస్తాం. 40 × 150 / 75 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ. 75 ones are 75 twos are 40 × 2 ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్స్ టు 40 × 2 చేస్తే మనకు 80 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ 80. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 2కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3 గురించి డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.